ఐ వ్యూవర్స్, నేను ఇప్పటి వరకు ఇటువంటి న్యూస్ చూడాల, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే. సో మీకు అది చెప్దా అనిపించింది. గుడ్డు మొహాలుగా ఎలా ఉంటుందండి? ఓవెల్ షేప్లో ఉంటుంది. బట్ గుండ్రంగా ఉండే గుడ్డు చూసారా? కోడిగుడ్లే, నేను మాట్లాడుతుంది. నాకు తెలిసి మీరులో చాలామంది చూడలే, నేను చూడలే. అలాగని ఒక రెండుగా చూసినట్టయితే 100 కోట్ల గుడ్డుల్లో అది ఒక గుడ్డు. చెప్పాలంటే 100 కోట్ల గుడ్లు ఉన్నాయి, అందులో ఆ ఒకే ఒక గుడ్డు గుండ్రంగా ఉండేది. ఇది కరెక్ట్. సో ఎక్స్పర్ట్స్ సైంటిస్టులు మొత్తం చెప్పింది కూడా ఇదే. రీసెంట్గా ఒక ఆమె ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళింది. ఓ గుడ్డు మీద కాస్ట్ వచ్చేసి $1,400 అని పెట్టున్నారు. ఏంది మే ఇంత ధారా అని చెప్పేసి అడిగినారు. అప్పుడు వాళ్ళు చెప్పున్నారు, ఇట్స్ సర్క్యులర్ ఎగ్, రౌండ్గా ఉన్న ఎగ్, ఇది 100 కోట్లలో ఒకే ఒక గుడ్డు ఉండిద్ది ఇలా. 100 కోట్ల గుడ్లు పెడితే కోళ్ళు, అందులో ఒక గుడ్డు ఇలా ఉండిద్ది అన్నారు. అవునా, మరి దీని స్పెషాలిటీ ఏంటి? ఏమిలా, గుండ్రగా ఉండిద్ది అంతే. అయినా సరే ఆమె కొనేసింది. ఎందుకు ఇలా న్యూస్లో చెప్పడానికి, ఆమె కొందని చెప్పడానికి బాగుండేది కాబట్టి. నేను తెలిసిన వాళ్ళని కూడా అడుగున్నా, డిఫరెన్స్ ఏమీ ఉండదు, బట్ అలా పుడతాయి అంతే. కొన్ని కొన్ని వస్తువులు వచ్చేసి రేర్గా ఉంటాయి, అలా ఈ గుండ్రని గుడ్డు అన్నట్టు అనుకోవచ్చు. ఆ రేర్ది మన ఇంట్లో ఉంటే అబ్బా వాళ్ళ ఇంట్లో రేర్ ఐటెం ఉందరా అంటారు, అలా వాళ్ళ ఇంట్లో గుండ్రని గుడ్డు ఉందరా అనుకోవాలి. ఇంకా అంతకు మించి ఏమిలా. మనం జనరల్గా కోళ్ళకి సంబంధించి పారం గుడ్లు మంచిదా నాటుకోడి గుడ్లు మంచిదా అంటారు. రెండూ మంచిదే, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఇలా. బట్ నాటుకోడి గుడ్లు సూపర్ అదనేది అంటారు. లేదయ్యా, పారం గుడ్డు అని ఇవన్నీ రెండు ఒకటే. పారం కోళ్ళు వచ్చేసి జనరల్గా సంవత్సరంలో 300 గుడ్లు పెడతాయి. అది నాటుకోళ్ళు అయితే సంవత్సరంలో 150 నుంచి 200 గుడ్లు పెడతాయి. ఇన్కేస్ ఆ ఫారం కోళ్ళు ఉన్నాయి కదా, వాటికి ఫుడ్ని కొంచెం గట్టిగా పెడితే 330 గుడ్లు కూడా అవి పెడతాయి. సంవత్సరం అంతా గుడ్లు పెట్టవు కానీ ఒక 20-30 రోజులు గ్యాప్ తీసుకుని బాగా ఫుడ్ గిట్టి గట్టిగా పెడతా ఉంటాయి. తర్వాత ఇక వీటిల్లో ముందు మనం ఆటలు పోషకాలు ఏమైనా తేడా అంటే అన్నిటి పర్ఫెక్ట్ కరెక్ట్గానే ఉంటాయి. ఇక ఇందాక $1,400 అన్నాం కదా, మన కరెన్సీలో 78,000 రూపాయలు. అమెరికన్ డాలర్ ఇస్ డిఫరెంట్, ఆస్ట్రేలియన్ డాలర్ ఇస్ డిఫరెంట్. సో 1,400 ఆస్ట్రేలియన్ డాలర్లు, అప్పుడు మన కరెన్సీలో లెక్కేస్తే 78,000 రూపాయలుగా తేలుతూ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది, ఎంత పెట్టి కొన్నది, ఎక్కడ కొన్నది, ఏంటని చెప్పేసి దాంతో మొత్తం వైరల్ అవుతూ ఉంది. సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎక్కడంటే, ఎన్ని కోట్ల గుడ్డులు పెడితే అందులో ఒక గుడ్డు ఇలా గుండ్రంగా ఉండిద్ది అన్నది ఒకటి, అండ్ అది రేట్ ఎంత పెడితే కొంటారా అంటే కొనేవాళ్ళు ఉంటారా అన్నది ఇంకొకటి. సో 100 కోట్ల కోడి గుడ్డుల్లో ఒక గుడ్డు గుండ్రంగా ఉండిద్ది, కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంత రేటు పెట్టండి కొంటారు, బట్ దాన్ని ఏం చేయాలా, ఆమ్లెట్ వేసుకోవద్దు, జాగ్రత్త ఇంట్లో పెట్టి దాచుకోవాలి.